అమరావతిలో నిర్మించనున్న శ్రీవారి ఆలయ నిర్మాణ వ్యయాన్ని 150 నుంచి 36 కోట్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది టీటీడీ. వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలక మండలి ప్రమాణ స్వీకారం అనంతరం ఇవాళ సమావేశమైంది. ఇందులో 190 అంశాలపై చర్చించారు. తిరుపతిని కేంద్రం స్మార్ట్ సిటీగా ప్రకటించడంతో ఇకపై కేంద్రమే నిధులు కేటాయిస్తుందని, టీటీడీ నిధులు కేటాయించడం సమంజసం కాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. గత 6 నెలల నుంచి ఏ ఇష్యూస్ అయితే పెండింగ్ ఉన్నాయో, ఏ విధంగా అయితే గత ప్రభుత్వ కాలంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారో, ఆ నిర్ణయాలని ఇప్పుడు అవసరమా లేదా అనే వాటి మీద ప్రధానంగా నిర్ణయం జరిగింది. తిరుమలలో ప్రధానంగా శాశ్వతంగా డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా ఉండటం కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే దానికి కింద ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దానికి బోర్డు కూడా ఏకగ్రీవంగా చెప్పి దీన్ని శాశ్వతంగా పరిష్కరించడం కోసం నేను ప్రపోజ్ చేశాను బోర్డుకి. ఇట్లా నేను 4-5 ప్రాంతాల్లో తిరుపతిలో చుట్టూ తిరిగి బాలాజీ రిజర్వాయర్ అయితే తిరిగి శాశ్వతంగా నీటి పరిష్కారాన్ని ఖర్చు పెట్టవచ్చు అని చెప్పి, మన టీఎంసీ క్యాచ్మెంట్ ఏరియా నుంచి వాటర్ వస్తుంది కాబట్టి అని చెప్పి ప్రపోజ్ చేశాం. దానికి బోర్డు ఎమ్మటే ఎస్టిమేట్ తయారు చేయించి నెక్స్ట్ బోర్డు మీటింగ్కి పెడదాం, శాంక్షన్ చేద్దాం. దీనికి నిధులు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా కోసం ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆవిరాల ట్యాంకింగ్ అని చెప్పి కొన్ని నిధులను ఖర్చు పెట్టడానికి పెట్టారో అవి రద్దు చేసి ఏ మేరకైతే అక్కడ ట్యాంకి పుర ప్రముఖులకి పుర ప్రజలకి ఉపయోగపడే విధంగా ట్యాంకి పార్కు మాత్రం డెవలప్ చేసి మిగతా నిధుల్ని, అదేవిధంగా అమరావతిలో నిర్మించాలనుకున్న టెంపుల్ కాంప్లెక్స్లో మిగతా భాగాలను కూడా క్యాన్సిల్ చేసి అమరావతిలో రాజధాని కాబట్టి తప్పకుండా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపకుండా నిర్మాణం త్వరితగతిని కంప్లీట్ చేసేదాన్ని కూడా చేద్దాం. మిగతా కార్యక్రమాలు అక్కడ ఏవేవైతే ప్రపోజ్ చేస్తున్నారో చుట్టూ గాలి గోపురాలు, కళ్యాణ మండపాలు, వసతి సౌకర్యాలకి అవన్నీ ఇప్పుడు లేకుండా, ఇప్పుడు ఎందుకంటే రాజధానికి పూర్తిగా అభివృద్ధి కాలేదు, అక్కడ కట్టడాలే రాలేదు, ప్రజలే నివసించే పరిస్థితి లేదు కాబట్టి అవన్నీ అభివృద్ధి చెందినాక మిగతా చేసుకునే కార్యక్రమం చేసుకుందాం. ఇప్పుడు తక్షణమే ఎటువంటి ఆటంకం లేకుండా టెంపుల్ ప్రధాన వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏ విధంగా ఉందో అది నిర్మించే కార్యక్రమం చేసి ఆ మిగతా నిధుల్ని అక్కడ దాదాపు 140 కోట్లకు కాను 36 కోట్లతో గుడి నిర్మించాలని చేశాడయ్యం. మిగతా నిధుల్ని ఇక్కడ ఆవిలాల చెరువులో దేనికైతే వృధాగా మనం భారత గవర్నమెంట్లో వృధా అంటే మనం చేయాల్సిన పని కాదు, మున్సిపాలిటీ వాళ్ళు చేయాల్సిన పని, దానికి పెట్టుకున్నారో ఆ డబ్బుని ముందు తిరుమలలో శాశ్వతంగా తాగునీటికి సమస్య లేకుండా ఉండేదానికోసం ఎస్టిమేట్ తయారు చేసి టెండర్లు పిచ్చే కార్యక్రమం చేయాలి, నెక్స్ట్ బోర్డింగ్ రెడీ చేయడం చేయమని చెప్పడం. అదేవిధంగా పరివారాన్ని కాపాడటం కోసం తిరుమలలో ఏ విధంగా రాబోయే కాలంలో చర్యలు తీసుకోవాలో కూడా అవన్నీ కూడా బోర్డులో శిక్షణ చర్యలు తీసుకుంటుంది. ఏ విధంగా అయితే ఎలక్ట్రిక్ బస్సులు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాము, ఎలక్ట్రిక్ కార్స్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాము, అవన్నీ కూడా బోర్డు ఆమోదం తెలిపింది. ఎందుకంటే టోటల్ తిరుమలని పరివారణ రక్షణ ప్రాంతంగా తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవడం పర్యాటక అత్యంత ప్రాధాన్యత ఇచ్చే తిరుమలలో, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైందవ దేవాలయంలో మొట్టమొదటి దేవాలయం ఉంది. ఇంతమంది భక్తులు వస్తున్నా కూడా ఎక్కడా పరివారణానికి ఇది లేకుండా పారిశుద్ధ్యం లోపం లేకుండా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఈ పరివారణాన్ని కాపాడాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి దాంట్లో భాగంగా బస్సుల్ని కార్లను కూడా ఎలక్ట్రానిక్ కార్లు తీసుకుంటాయి.